ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం మొదటి అధ్యాయం నుంచి 41వ శ్లోకం నుంచి చూద్దాం. 40 శ్లోకాలు మనం ఆల్రెడీ కంప్లీట్ చేశాం. సో ఏం జరుగుతుంది ఇప్పుడు అని అంటే, వసుదేవుడు కంసుడితో మాట్లాడుతున్నారు. కంసుడికి ఆకాశవాణి నుంచి వినిపించింది ఏమిటి అని అంటే, ఏ సోదరి యొక్క కళ్యాణాన్ని నువ్వు చేసి సోదరిని అత్తగారింటికి పంపిస్తున్నావో, ఆ సోదరికి పుట్టబోయేటువంటి అష్టమ సంతానం ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలోనే నువ్వు మృత్యువుని పొందుతావు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి కంసుడు వెంటనే రథాన్ని ఆపి రథం మీద ఉన్నటువంటి దేవకి యొక్క జుట్టు పట్టుకుని ఎడమ చేత్తో, కుడి చేతిలో ఉన్నటువంటి కత్తితోటి ఆమె శిరస్సును ఖండించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా చేస్తున్నప్పుడు వెంటనే వసుదేవుడు కంసుణ్ణి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. సో కంసుణ్ణి మామూలుగా నువ్వు చంపకు అని అంటే ఊరుకోరు, ఆయన చంపకుండా ఏం ఆగరు. అందుకని కంసుణ్ణి ఆపడానికి కొన్ని విషయాలని మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. కొంత మనం చూసాము, ఇంకా కొంత మనం చూడాలి వసుదేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు. సో వసుదేవుడు ఏం చెప్పాడు ఇప్పటివరకు ఏం చెప్పాడంటే, నువ్వు భోజవంశానికి చెందినటువంటి వాడివి, భోజవంశానికి చెందినటువంటి కీర్తి ఏదైతే ఉందో ఆ కీర్తి మొత్తం నీ కారణంగా నశించిపోతుంది నువ్వు ఇలాంటి పని చేస్తే. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఆల్రెడీ గొప్ప రాజు అని నిన్ను అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. భోజవంశానికి చెందినటువంటి రాజు నువ్వు, భోజవంశంకు ఉన్నటువంటి కీర్తి వల్ల నిన్ను అందరూ కూడా కీర్తిస్తున్నారు. ఇప్పుడు అలాంటి నువ్వు ఒక స్త్రీని చంపితే నీ కీర్తి పోతుంది. నిన్ను ఎవరైతే పొగుడుతున్నారో, ఎవరైతే ప్రశంసిస్తున్నారో వాళ్ళు విమర్శించడం మొదలు పెడతారు. పైగా ఆ స్త్రీ నీ సొంత చెల్లెలు. స్త్రీని చంపడమే ఒక తప్పు పని, పైగా ఆ స్త్రీ ఇంకా సొంత చెల్లెలైతే ఇంకా తప్పు. విశేషంగా ఆ స్త్రీ అయ్యుండి, మళ్ళీ ఆ స్త్రీ సోదరి అయ్యుండి, పైగా ఆ సోదరి యొక్క వివాహంలో చంపడం ఇంకా పెద్ద తప్పు. ఒకటి స్త్రీని చంపడం తప్పు, రెండు ఆ స్త్రీ నీ సోదరి అయ్యుండడం వల్ల చంపడం అసలే జరగకూడదు, మూడు ఆ సోదరికి కూడా ఇప్పుడు వివాహం జరిగి ఉంది, వివాహ సమయంలో వివాహ సందర్భంలో చంపుతున్నావు. కాబట్టి మూడు రకాలుగా చూసినా కానీ అన్ని తప్పులు. కాబట్టి ఇలాంటి తప్పు చేసినటువంటి నువ్వు విమర్శలకు గురి అవుతావు. నీ ప్రజలు ఎవరైతే ప్రశంసించారో వాళ్ళని నిన్ను విమర్శిస్తారు, నీ వంశం యొక్క కీర్తి నశిస్తుంది, అందుకనే నువ్వు చంపకూడదు అని చెప్తున్నారు. అంటే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి సమయంలో లాజిక్ మాట్లాడాలి, లాజిక్ మాట్లాడితే తప్ప అలాంటి వాళ్ళని ఆపలేము. సో ఇక తరువాత ఇంకేం చెప్తున్నారు అని అంటే, నువ్వేమనుకుంటున్నావు అని అంటే, మరణము అని అంటే దేహానికి కలిగేటువంటి మరణం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. దేహానికి మరణం న్యాచురల్ గా ఎప్పుడు సంభవిస్తుందో అప్పుడే సంభవిస్తుంది. 8వ సంతానం వల్ల మరణం కలుగుతుంది అని అంటే అప్పటికి నీ సమయం అయిపోయింది కాబట్టి 8వ సంతానం వల్ల మరణం కలుగుతుంది. అలా అని నువ్వు అందరి సంతానాన్ని చంపుకుంటూ పోయి లేకపోతే దేవకినే చంపేసినంత మాత్రాన నువ్వేమన్నా మరణం నుంచి తప్పించుకోగలవా? నువ్వు ఏమాత్రం మరణం నుంచి తప్పించుకోలేవు. ఎందుకంటే దేహము ఎప్పటికైనా మరణించి తీరాల్సిందే. పుట్టిన ప్రతి దేహము మరణించాల్సిందే, మరణించిన ప్రతి దేహము మళ్ళీ తిరిగి పుట్టాల్సిందే. మరి అలాంటప్పుడు ఆ మరణానికి భయపడి ఎందుకు నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావు? మరణం ఎప్పటికీ రాకుండా ఉండాలి అని అనుకుంటే, ఇప్పుడు నువ్వు దేవకిని చంపావు, చంపినంత మాత్రాన నీకు మరణం రాకుండా ఉంటుందా? ఆ గ్యారంటీ లేనప్పుడు ఎందుకు దేవకిని చంపటం? దేవకిని చంపకుండా ఉండొచ్చు కదా, ఎలాగూ మరణించేవాడివే కదా నువ్వు అని చెప్పేసి ఆయన ఆత్మతత్వాన్ని బోధించడం అనేటువంటిది జరుగుతుంది. సో కాకపోతే మరణం అనేటువంటిది కొంచెం ముందు కొంచెం వెనక, మరణం రావడం అనేటువంటిది ఖాయం అది చెప్పారు. పంచభూతముల నుంచి తయారైనటువంటి ఈ శరీరం పంచభూతాలుగానే మారిపోతుంది, కానీ జీవుడు మాత్రం అలా కాదు.
ఇంకొక పాంచ భౌతిక శరీరంలోకి వెళ్ళిపోతాడు. అంటే శరీరం ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు. ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా శాశ్వతంగా ఉండేది ఒకటి ఉంది, అది జీవుడు. అలాంటి జీవుడిని ఉద్ధరించడం కోసం చేయాలి. ఇప్పుడు నువ్వు చేసేటువంటి కర్మ ఏంటి? ఒక సోదరిని వివాహ సమయంలో ఒక స్త్రీని చంపుతున్నాడు, ఇది ఒక కర్మ. ఈ కర్మ నీ భవిష్యత్తులో రాబోయేటువంటి శరీరాన్ని నిర్ధారిస్తుంది. అలాంటి తప్పు పని చెయ్యకు అని చెప్పేసి మళ్ళీ ఆయన ఇన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా అయితే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని పొందుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి క్లియర్గా చెప్పేశారు. మనం అందరం అనుకుంటున్నాం ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది అని అనుకుంటున్నాం. ఆత్మ ప్రేతాత్మగా సహజ మరణంలో ఎప్పటికీ జరగదు. ఈ ఆత్మ ఇంకొక శరీరాన్ని రెడీ చేసుకున్న తరువాత ఈ శరీరాన్ని వదిలేస్తుంది. కర్మలతోటి రెడీ చేసుకుంటుంది, కోరికలతోటి రెడీ చేసుకుంటుంది. ఏ విధంగా అయితే ఒక ఆకు మీద ఉన్నటువంటి పురుగు ఇంకొక ఆకు మీదకి మూవ్ అవ్వాలి అంటే ఏం చేస్తుంది? ముందు వేరే ఆకు మీద కాలు పెట్టి ఈ ఆకు మీద నుంచి కాలు తీస్తుంది, పాత ఆకు మీద నుంచి కాలు తీస్తుంది. అంటే వంగల పురుగు ఎలా నడుస్తుంది? ముందు కొత్త ఆకు మీద కాలు పెడుతుంది, జరుగుతుంది. సగం బాడీ అటు పంపిస్తుంది, సగం బాడీ ఇక్కడే ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆకు మీద నేను సేఫ్గా నిలబడగలను అని అనుకుంటుందో అప్పుడు ఈ ఆకు మీద నుంచి మిగిలిన బాడీని కూడా తీసి ఆ ఆకు మీదకి తీసుకెళ్తుంది. సో ఆ విధంగా ఆత్మ కూడా ఇంకొక శరీరాన్ని పొంది రెడీ చేసుకొని ఈ శరీరాన్ని వదిలేస్తుంది. మనందరికీ కూడా చూడడానికి కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కొన్ని ఆకస్మిక మరణాలు జరుగుతున్నాయి అని అనుకుంటాం. అవన్నీ సహజ మరణాలే. సమయం అయిపోయింది, ఆ విధంగా చావాలని రాసుంది, ఆ విధంగా చనిపోతారు. ఒక్క ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆత్మహత్య చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు కూడా ఆకస్మిక మరణాలు కావచ్చు. ఆత్మహత్య చేసుకోవడం అంటే ఆత్మని హత్య చేయడం, శరీరాన్ని చంపడం కాదు, ఆత్మని చంపుతున్నాం. ఆత్మహత్య చేసుకోవడం అంటే శరీరాన్ని చంపడం కాదు, ఆత్మని చంపడం. శరీరం ఎలాగో నిర్జీవమే, ఎందుకంటే శరీరానికి ఏం విలువ లేదు ఆత్మ లేనప్పుడు. కానీ మనం ఎందుకు ఆత్మను చంపుతున్నామంటే ఆత్మహత్య చేసుకోబడినప్పుడు అప్పటికి మనం ఇంకా రాబోయేటువంటి దేహాన్ని రెడీ చేసుకోలేదు. రాబోయేటువంటి దేహాన్ని రెడీ చేసుకోకుండా మనం మనం బలవంతంగా ఈ శరీరంలో నుంచి బయటికి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే కొత్త శరీరం దొరకకుండా ఈ శరీరం మరణించడం వల్ల తిరిగి అది శరీరం పొందేంత వరకు ప్రేతాత్మగా మారిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది మహాపాపం. అది మనల్ని మనమే చంపేసుకుంటుంది, మనల్ని మన ఆత్మని మనమే పతనం అయ్యేలా చేస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం ఈ శరీరమే శాశ్వతం, ఈ శరీరానికి సంబంధించిన బాధల వల్లనే మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం. కానీ ఈ శరీరానికి సంబంధించినటువంటి బాధలు ఏది శాశ్వతం కాదు, ఆత్మకి సంబంధించింది శాశ్వతం. అలాంటి ఆత్మని ఉద్ధరించకుండా తిరిగి వాడేలాగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి భౌతిక శరీరంలో ఉన్నటువంటి కష్టాలకి బాధలకి ఎదురైనటువంటి పరిస్థితులకి తప్పించుకోవడం కోసం ఆత్మహత్య చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అనుకుంటున్నాం. అసలు ప్రాబ్లం ఎక్కువ పెరుగుతుంది ఆత్మహత్య చేసుకోవడం వల్ల. కాబట్టి ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ప్రమాదమైనటువంటి తప్పు అని చెప్తున్నారు. కాబట్టి సో ఈ ఆత్మకి ఇంకొక శరీరం తయారయ్యేంత వరకు మనం ఈ కర్మక్షేత్రమైనటువంటి ఈ శరీరంలోని కర్మలు చేయాలి. కర్మలు చేయడం అనేటువంటిది అవసరం లేదు. కర్మ ఇంకొక శరీరం రెడీ అయిపోయింది అని అంటే బలవంతంగా అయినా కానీ ఆత్మ ఆ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి వెళ్ళిపోతుంది, నచ్చినా నచ్చకపోయినా. ఓకే, సో ఇవన్నీ కూడా తెలియచేస్తున్నారు. కాబట్టి మరణం అనేటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ, దానికి భయపడకూడదు అనేటువంటి విషయాన్ని వసుదేవుడు కంసుడికి తెలియజేస్తున్నాడు. ఇక 41వ శ్లోకం మంగతాయర్ మాత స్వప్నే యథా పశ్యతి దేహమీదృశం, స్వప్నే యథా పశ్యతి దేహి మే దృశం, మనోరథేనాభినివిష్టచేతసః చేతనః మనోరథేనాభినివిశిష్టచేతనః దృష్టశ్రుతాభ్యాం మనసానుచిత్త చింతయన్, దృష్టశ్రుతాభ్యాం మనసానుచింతయన్ ప్రపద్యతే తత్ కిమపి హ్యపస్మృతిః, ప్రపద్యతే తత్ కిమపి హ్యపస్మృతిః. ప్రభువాదుల వారి భావము ఒకనొక పరిస్థితిని చూసి లేదా విని
అనుభవం గడించిన వాడైన మనుజుడు దానినే చింతించుట కల్పనము చేయుట కావించును. ఆ విధముగా అతడు ప్రస్తుత దేహమును గమనింపక ఆ పరిస్థితికే వశీభూతుడగును. అదే విధముగా మనుజుడు రాత్రివేళ స్వప్నమునందు వివిధ పరిస్థితుల్లోనూ వివిధ దేహములలోనూ ఉన్నవాడై మానవ వాస్తవ స్థితిని మరుచును. ఇదే పద్ధతిలో జీవుడు ప్రస్తుత దేహమును త్యజించి వేరొక దేహమును తదా దేహాంతర ప్రాప్తి వేరొక దేహమును పొందును. భాష్యము దేహాంతర ప్రాప్తి శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. మనుజుడు ఒకప్పుడు ప్రస్తుత దేహమును మరచి తన చిన్ననాటి దేహమును గూర్చి తానెట్లు ఆడుకున్నది దుమికినది మాట్లాడినది అన్నది విషయములను గూర్చి తలపోయిను. భౌతిక దేహము పనికిరానిదైనప్పుడు ధూళిగా మారును. నీవు ధూళిని చివరకు ధూళిలోనే కలిసిపోయేదు అని చెప్పబడినది. దేహము పంచభూతములలో తిరిగి కలిసిపోయినను. భూమి జలము అగ్ని వాయువు ఆకాశము తిరిగి కలిసిపోవును. మనస్సు మాత్రం ఇంకను పనిచేయునే ఉండును. మనస్సు సూక్ష్మమైన వస్తువు, దాని అందే దేహము రచితమైనది. స్వప్నమునందు మరియు జాగ్రత్తనందు ఆలోచన సమయములలో ఇది మనకు ప్రత్యక్షానుభవం అయినది. ఆలోచన అన్నది వాస్తవమునకు అస్తిత్వరహితమైన ఒక కొత్త దేహమును తయారు చేయనని ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకొనవలెను. మనుజుడు మనస్సు యొక్క స్వభావమును మనోరథేన దాని ఆలోచన అనుభూతి ఇచ్చానైజమును తెలుసుకున్నచో మనస్సు నుండి నానా విధములకు దేహములు ఎట్లు తయారగునో సులభముగా అవగతం చేసుకొనవలెను. అందువలన కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము మనస్సు పూర్తిగా కృష్ణపరములకు కర్మలయందే లీనమయ్యడి దివ్య కార్య పద్ధతిని వసగుచున్నది. ఆత్మ యొక్క ఉనికి చైతన్యము ద్వారా అనుభవంలోకి వచ్చును. అట్టి చేతనమును మనుజుడు భౌతికము నుండి ఆధ్యాత్మికమునకు అనగా కృష్ణ భక్తి భావనకు మార్చవలను. ఆధ్యాత్మికమైన విషయము శాశ్వతమైనది, భౌతికమైన విషయము నశ్వరమైనది. కృష్ణ భక్తి భావన లేనప్పుడు మనుజుని చిత్తము నశ్వరము విషయములలో లగ్నమై ఉండును. అందువలన భగవద్గీత 9.34 యందు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లర్లకు మన్ననావ భావ మద్దతో మధ్య ధీమాం నమస్కరు అని ఉపదేశించెను. మనుజుడు సదా శ్రీకృష్ణ చింతనందునే లగ్నమై ఉండవలను, తప్పక కృష్ణ భక్తుడు కావలను. అతని సేవ యందు నెలకొని దేవదేవునిగా అతను అర్పించవలను, సదా అతడికి నమస్కరించవలను. భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు ఎవడో ఒక గొప్ప వ్యక్తికి సేవకుడై ఉండను. ఇక ఆధ్యాత్మిక జగత్తునందు పరమోత్కృష్టుడైన పరబ్రహ్మమును సేవించడయే మన సహజ స్థితి అయి ఉండను. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు జీవేరా స్వరూపహయ కృష్ణేరా నిత్యదాస చైతన్య చరితామృతము చరితామృతం మధ్యలో 20.108 ఉపదేశించది. కృష్ణ భక్తి భావన ఎందే వర్తించటైతే జీవన పూర్ణత్వము, అది యోగ పరిపూర్ణత. దీనిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6.47 నందు ఇట్లు పలికెను. యోగి నామాపి సర్వేషాం మద్గతేనానంతరాత్మన శ్రద్ధవాన్ భజతే యో మాం సమేయుక్త తమో మత. అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచిండువాడును, నాకు ప్రేమయుత సేవను వర్ణించేవాడును యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టు వాడే ఉన్నాడు. అతడు సర్వులలో అత్యుత్తముడు. సంకల్ప వికల్పభరితమైన మనస్సు యొక్క స్థితి మరణ సమయమున ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తియందు అత్యంత ముఖ్యమైనది. యం యం వాపి స్మరన్ భావం తజంతేనే కలవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతను నిశ్చయముగా పొందును. భగవద్గీత 8.6. అందువలన ప్రతి ఒక్కడు మనస్సును భక్తి యోగమునందు సుశిక్షితము కావించవలను. సదా కృష్ణ భక్తి భావన అందు నిలిచినట్టి భక్తి అంబరీషుడు అట్లే వనరించెను. నవై మనః కృష్ణ పదార విందయోహో. మనుజుడు కృష్ణ పాదార విందముల చెందనే మనస్సును 24 గంటలు నిలుపవలను. మనస్సు కృష్ణ పాద పద్మముల చెంత స్థితమైనప్పుడు ఇతరేంద్రియములు కృష్ణ సేవలోనే సంలగ్నమును. ఋషికేణ ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. పవిత్రములకు ఇంద్రియములతో ఇంద్రియాధిపతియగు ఋషికేశును సేవించటయే భక్తి అనబడును. భక్తి యోగమునందు
నిరంతము నెలకొనిన వారు గుణాతీతముగా దివ్యస్థితి అందే నెలకొని ఉందరు. దీనిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 14.26 ఇట్లు పలికెను. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణ సమతీతైత్వాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అంకుటితముగా నా పూర్ణమగు భక్తి యోగమున నిమగ్నమైన వాడు శేఖరమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావము పొందును. మనుజుడు వేద సారస్వతము ద్వారా ముఖ్యముగా వేద జ్ఞానసారము భగవద్గీత యథాతథము రూపమున వసగబడినప్పుడు దాని ద్వారా విజయ రహస్యం తప్పక నేర్వవలెను. అంచమున మనస్సు దేవదేవుడగు శ్రీకృష్ణుని చేతనే నియంత్రింపబడును. కనుక అపస్మృతి అను పదము ప్రాధాన్యము సంతరించుకున్నది. స్వరూప విశ్రుతి అపస్మృతి అనబడును. ఈ అపస్మృతి శ్రీకృష్ణ భగవాన్ చేత నియంత్రించబడును. ఏలయన ఆ దేవుడే మత్తగా స్మృతి జ్ఞానమపోసంచ నా నుండి స్మృతి జ్ఞానము మరుపు కలుగుచున్నవని పలికను. మనసు సంచలమైనప్పటికీ మనుజుడు మరణ సమయమున విస్మృతికి లోనుగాక స్వరూప సిద్ధిని పడినట్లుగా శ్రీకృష్ణుడు చేయగలడు. మరణ సమయమున మనసు చక్కగా పనిచేయనప్పటికీ భక్తునకు శ్రీకృష్ణుడు తన పాద పద్మాశ్రయం నొసగును. అందువలన భక్తుని దేహత్యాగానంతరము మనస్సు అతని వేరొక దేహమును గొనుపోదు. తత్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. దానికి బదులు శ్రీకృష్ణ భగవానుడు తాను లీనానక్తుడైనప్పటి స్నానమునకు ఆ భక్తుని గొనిపోవును మామేతి. దీనిని మనము కడచిన శ్లోకములలో ఇదివరకే చర్చించి ఉన్నాము. అందువలన చిత్తము సర్వదా శ్రీకృష్ణి అందే సంలగ్నమే ఉండవలను. అప్పుడు మనుజుని జన్మ చరితార్థమగును. లేనిచో మనస్సు ఆత్మను వేరొక దేహమున గొనిపోవును. తండ్రి యొక్క వీర్యమును ఆశ్రయించి తల్లి గర్భమున చేరును. అండవీర్యములు కలిసి తల్లిదండ్రుల రూపమును బట్టి ఒకనొక దేహమును వసగును. దేహము పూర్తిగా తయారైనంతటా ఆత్మ దాని యందు ప్రస్తుతమై నూతన జన్మమును ఆరంభించును. ఆత్మ ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారడి దేహాంతరప్రాప్తి విధానం ఇదియే. తదా దేహాంతర ప్రాప్తి దురదృష్టవత అల్పజ్ఞులకు జనులు దేహము నశించినంతటా సమస్తము మునిగినవని తలంతురు. అటువంటి మూర్ఖులు దూర్తుల చేతనే ప్రపంచమంతయు నడుపుపడుచున్నది. కానీ భగవద్గీత 2.20 నందు నహన్యతే హన్యమానే శరీరే అని చెప్పబడినది. దేహము నశించినప్పుడు ఆత్మ మరణింపదు. అట్లుగాక అది వేరొక దేహమును పొందును. హరే కృష్ణ. వసుదేవుడు చెప్తున్నారు, వసుదేవుడు చెప్తున్నారు కంసుడికి, సో నువ్వు మరణిస్తావు అనేటువంటి మాట ఆకాశవాణి పలికింది నిజమే. నువ్వు మరణించడం అంటే ఓన్లీ నీ దేహమే మరణిస్తుంది. నువ్వు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతావు, నువ్వేం మరణించవు, ఆత్మేం మరణించదు. దానికి ప్రభుపాదల వారు మనం యాక్చువల్గా మనం ఏం చేస్తుంటాం, ఇంకా ఉపమానంతో చెప్తున్నారు వసుదేవుడు ఏమిటి అంటే, మనం ఏం చేస్తున్నాము అని అంటే, ప్రస్తుతం మన దేహంతో మనం ఏమి కర్మలు చేయడం వల్ల మనం ఆత్మను ఉద్ధరించుకుంటాము అనేటువంటి విషయాన్ని మర్చిపోయి దాని మీద ఫోకస్ చేయకుండా ఈ శరీరంతో ఇంతకు ముందు చేసినటువంటి కర్మల వలన కలిగినటువంటి ఫలితాల గురించి ఆలోచిస్తూ ఉంటాం, వాటి వల్ల కలిగినటువంటి కర్మల యొక్క ప్రభావాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఆ మెడిటేషన్లోనే ఉంటాం. అంటే మన గడిచినటువంటి మన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన భవిష్యత్తుని మింగేస్తున్నాయి, మన భవిష్యత్తుని మింగేస్తున్నాయి. మన భవిష్యత్తు ఎలా ఉండాలో అలా ఉండకుండా ఉండడానికి కారణం ఏమిటంటే, మనము భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు, మనము వర్తమానంలో జీవించట్లేదు, మనము భూతకాలంలో జరిగినటువంటి విషయాల పట్ల మనం చేస్తున్నటువంటి ఆలోచనలు, భూతకాలాలలో జరిగినటువంటి మనం చేసినటువంటి కర్మల యొక్క ప్రభావాల గురించి ఆలోచిస్తూ, అయ్యో ఇలా చేశానే, ఇలా చేయకుండా అలా చేస్తుంటే ఎలా ఉండేది, అలా చేస్తే నేను ఏమైపోయి ఉండే, ఇలా చేస్తే ఏమి, ఇవన్నీ ఆలోచిస్తాం. జరిగింది ఏదో జరిగిపోయింది, జరిగిన దాని గురించి ఇంకా ఆలోచించి ఏమి లాభమూ లేదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. ఈ శరీరంలో ఉండి మనం చేయాల్సింది కనుక మర్చిపోతే ఏమవుతుంది? ఈ శరీరాన్ని మనం ఉద్ధరించట్లేదు, ఈ ఆత్మని మనం ఉద్ధరించట్లేదు. అందుకనే మనకి జ్ఞానం అనేటువంటిది అవసరం. ఈ జ్ఞానం అనేటువంటిది ఎంత అవసరమో అంటే, ఈ జ్ఞానం అందుకని మనకి శ్రీకృష్ణ భగవానుడు భక్తి గురించి బోధించిన తర్వాత 13వ అధ్యాయంలో ఈ జ్ఞానం అంటే ఈ శరీరానికి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం ఇచ్చారు.
సో ఈ శరీరానికి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని భగవద్గీతలో ఇచ్చారు. జ్ఞాన సెక్షన్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందండి మనకి భగవద్గీతలో? ఏడవ జ్ఞానయోగం, అధ్యాయం, ఏడవ అధ్యాయం భక్తి యోగం ప్రభుజీ, పదమూడు, జ్ఞానయోగం ఎక్కడ పదమూడు స్టార్ట్ నుంచి అవుతుంది? ప్రభుజీ, పదమూడు నుంచి, పదమూడవ పదమూడు అధ్యాయంలో నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతాయి. పదమూడవ అధ్యాయంలో జ్ఞాన అధ్యాయం స్టార్ట్ అయినప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నారు మనకి? కృష్ణుడు ముందు నువ్వు నీ శరీరం ఎలా తయారైందో తెలుసుకో, ఈ శరీరం ఎలా వచ్చిందో తెలుసుకో, నువ్వు ఈ శరీరానికి భిన్నమైనటువంటి వాడివి అనేటువంటి విషయం తెలుసుకో అని చెప్పేసి, ఈ శరీరం 24 మూలకాలతో తయారు చేయబడి ఉన్నది, ఈ 24 మూలకాలలో స్థూల సూక్ష్మ అంశాలు ఉన్నాయి, సూక్ష్మ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ సూక్ష్మ అంశాలే మనసు, బుద్ధి, అహంకారము, ఇవి మీకు కనపడవు కానీ అవే మీ ఆత్మని ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి తీసుకువెళ్తాయి అనేటువంటి విషయం. ఇది 13వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినటువంటి విషయం. అంటే మనం ఏం చేస్తున్నాము, ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళడం అనేటువంటిది ఖాయం. ఇది జ్ఞానం లేనటువంటి వాడికి తెలియదు. ఈ జ్ఞానాన్ని మనం పొందినప్పుడు ఎందుకు మనం ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తున్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. కారణం సూక్ష్మ శరీరం, ఎందుకంటే సూక్ష్మ శరీరమే తీసుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఏ విధంగా అయితే వాయువు గంధమును ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎలా అయితే తీసుకువెళ్తుందో ఆ విధంగా నీ సూక్ష్మ శరీరం నిన్ను ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి తీసుకువెళ్తుంది అని అన్నారు. అంటే ఏం చేయాలి మనం? సూక్ష్మ శరీరం మనం ఇంకొక శరీరాన్ని తీసుకువెళ్ళకుండగా సూక్ష్మ శరీరం మనల్ని ఇక్కడ నుంచి భగవద్ధామానికి తీసుకువెళ్ళే విధంగా మనం సూక్ష్మ శరీరానికి తయారు చేయాలి. సూక్ష్మ శరీరంలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి? మనస్సు. ఇలాంటి మనస్సును మనం కృష్ణ సేవలో కనుక నిలపగలిగితే, ఇలాంటి మనస్సును కనుక కృష్ణ పాదారవిందాల దగ్గర కనుక మనము నిమగ్నం చేయగలిగితే, ఇప్పుడు నువ్వు కృష్ణుడు ధామానికి వెళ్ళు. అంటే ఏం లేదు, మనం చాలా ఈజీగా ఈ భౌతిక శరీరాన్ని వదిలిన తర్వాత ఇంకొక భౌతిక శరీరాన్ని పొందకుండా ఉండాలి అని అంటే మనసు ఒక్కటే కీలకం. మనసును శుద్ధి చేయాలి. మనసును శుద్ధి చేసేటువంటి ప్రక్రియే భక్తి. అందుకని కృష్ణుడు ఏమున్నారు, అంబరీషుడు ఏం చేశాడు, సవై మనః కృష్ణ పదారవిందయ. అంటే అంబరీషుడు తన మనస్సుని కేవలం కృష్ణుడి యొక్క పాదాల దగ్గర నిలిపారు. తను ఏం చేశారు, తనకున్నటువంటి భౌతిక ఇంద్రియాలన్నింటినీ కూడా కృష్ణ సేవలోనే ఉపయోగించారు, తనకున్నటువంటి సూక్ష్మ ఇంద్రియాలను కూడా కృష్ణ సేవలోనే ఉపయోగించారు, సూక్ష్మ స్థూల ఇంద్రియాలన్నింటినీ కూడా కృష్ణ సేవలో వినియోగించేశారు అంబరీషుడు. అందుకనే మనమందరం నవవిధ భక్తి గురించి మనం చదువుకున్నాం. నవవిధ భక్తి గురించి మనము ప్రహ్లాదుడు చెప్తారు, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదం, ఇవన్నీ మనం చదువుకున్నాం. కానీ ప్రహ్లాదుని చూస్తే, సారీ ప్రహ్లాదుడు కాదు, అంబరీషుడిని చూస్తే కేవలం అంబరీషుడు 9 రకాలుగా భక్తి చేశారు. మిగిలినటువంటి వాళ్ళందరూ మనం అందరూ అడుగుతుండం, శ్రవణానికి ఉదాహరణ ఎవరు, స్మరణానికి ఉదాహరణ ఎవరు, కీర్తనకి ఉదాహరణ ఎవరు అంటే మనం పరీక్షణ్ మహారాజు శ్రవణానికి, కీర్తనకి సుఖదేవ గోస్వామి, ఇవి చదువుకున్నాం. కానీ ఎవరైనా అన్ని రకాల భక్తి చేసినటువంటి వాళ్ళకి ఉదాహరణ ఎవరు అని అడిగానా? ఎప్పుడైనా ఆలోచించారా? అంబరీషుడు. ప్రభుజీ అంబరీషుడు, ఓకే, అంబరీషుడు. అంబరీషుడిని అందుకనే మనం ప్రతి చోట భక్తి గురించి వచ్చినప్పుడు అంబరీషుడి గురించి కూడా మనం చర్చిస్తూ ఉంటాం. అంబరీషుడి కథలు మనం అప్పుడప్పుడు మళ్ళీ చెప్పుకుంటూ ఉంటుంటాం. ఓకే, అంత గొప్పవాడు అంబరీషుడు. కాబట్టి హృషీకేశుని యొక్క సేవలో ఇంద్రియాలన్నింటినీ ఉపయోగించాలి. హృషీకేశుడు అంటేనే ఇంద్రియాలన్నిటికీ అధిపతి. ఇంద్రియాలన్నిటికీ అధిపతి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో గనక మన ఇంద్రియాలను ఉపయోగించకపోతే మన సూక్ష్మ శరీరం ఎప్పటికీ శుద్ధి పడదు. మీరు సూక్ష్మ శరీరంతో భగవంతునికి సేవ చేయడము అనేటువంటిది భక్తిలో అత్యుత్తమమైనటువంటి స్థాయి. భక్తిలో ఉన్నటువంటి స్థాయిల్ని కృష్ణుడు చెప్పారు కదండి, భక్తిలో ఉన్నటువంటి స్థాయిని కృష్ణుడు మనకి ఏ అధ్యాయంలో చెప్పారు? భక్తి యోగంలో చెప్పారు, 12వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో భక్తిలో, భక్తిలో ఉన్నటువంటి స్థాయిలు చెప్పారు. మొదటి స్థాయి ఏమని చెప్పారు? మొదటి స్థాయి 12.8వ శ్లోకం అనుకుంటా, 12.8వ శ్లోకం భగవద్గీత 12వ అధ్యాయం 8వ శ్లోకం. భక్తిలో మొదటి స్థాయి ఏమిటి అని అంటే నువ్వు బుద్ధితోటి, నువ్వు మనసుతోటి నాకు సేవ చెయ్యి అన్నమాట. ఇది భక్తిలో మొదటి స్థాయి. ఒకవేళ నువ్వు ఇలా చెయ్యకపోతే రెండవ స్థాయిలోకి రా, నువ్వు విధి విధానాలు ఫాలో అవ్వు అన్నారు.
భక్తిలో ఉన్నటువంటి విధి విధానాలు ఫాలో అవ్వమన్నారు. ఇది రెండు వస్తాయి. అంటే టాప్ మోస్ట్ స్థాయి అంటే మనము మనసుని బుద్ధిని భగవంతుడి యొక్క సేవలో ఉంచాలి. అలా చేసినటువంటి వ్యక్తిని భక్తి యోగి అంటారు. ఓకే, అలా చేసినటువంటి వ్యక్తిని భక్తి యోగి. నిరంతరం కృష్ణ సేవ గురించి ఆలోచించడం, నిరంతరం కృష్ణుడి గురించి ఆలోచించడం, కృష్ణుడి కోసమే కర్మలు చేయడం, కృష్ణుడి కేంద్రంగా అన్ని చేయడం, ఏది చేసినా కానీ కృష్ణుడి కేంద్రంగా చేయడం, ఇలా చేసినటువంటి వ్యక్తి భక్తి యోగంలో ఉన్నట్లు. అందుకని కృష్ణుడు యోగి నామపి సర్వేషాం మద్గతేనాంతరాప్తన శ్రద్ధావాన్ భజతే యోమాన్ సమయయుక్త తమోమ. యోగులందరిలోకెల్లా ఉత్తమమైనటువంటి యోగి ఎవరు? ఎప్పుడు నా గురించి ఆలోచించేటువంటి వారు. అంటే ఏం చేస్తున్నట్టు? సూక్ష్మ ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో పెట్టినటువంటి వాడు యోగి నామపి సర్వేషాం. మనం ఏం చేస్తున్నామండి? మనము పూలు కట్టడానికి వెళ్తాం టెంపుల్కి, కానీ స్థూల ఇంద్రియాలని వినియోగిస్తాం. పూలు కడతాం కానీ పూలు కట్టినంతసేపు మనం ఏం చేస్తాం? కృష్ణ మహామంత్రం చేస్తాం. మంత్రం చేస్తూ కూడా మనం ఏం, మనం మన మనసు ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్, మన ఇంద్రియాలు ఎక్కడున్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు, మన నోటితో ఏం పలుకుతున్నాం ఇంపార్టెంట్ కాదు, మనసుతో ఏం ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్, చేత్తో ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనసుతో ఏం ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు బహుశా మీరు కావాలంటే టెంపుల్ హాల్ ని క్లీన్ చేస్తూ ఉండొచ్చు, కానీ క్లీన్ చేసే టైంలో మీ మనసు ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. కృష్ణ సేవ గురించి ఆలోచన, కృష్ణుడి మీద ఉండాలి మనసు. మనం ఏది చేసినా కృష్ణ భగవానుడి మీద ధ్యానంతో చెయ్యాలి. అవును, అంటే మనము బయటికి ఏం చేస్తున్నాం అనేది కాదు ఇంపార్టెంట్, లోపల ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అప్పుడు మీరు నిజంగా మారినట్టు, అప్పుడు మనం నిజంగా మారినట్టు. అందుకనే అలాంటి యోగి యోగులందరిలో కూడా ఉత్తమమైనటువంటి యోగి అని చెప్తున్నారు కృష్ణుడు. అలాంటి యోగి నాతో యోగంలో ఉన్నాడు నిజంగా అని చెప్తున్నాడు. కృష్ణుడితో యోగంలో ఉండడం అంటే అది. ఓకే, కానీ మనకి ఈ జ్ఞానం లేదు. అలా ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ యోగి అయ్యాడు అంటే ఏంటి అర్థం అంటే ముక్తి పొందడానికి అర్హుడయ్యాడు అని అర్థం, ముక్తి పొందుతాడు అని అర్థం. అలా ముక్తి పొందినటువంటి వ్యక్తి చివరికి మరణం తర్వాత ఆత్మకి ఇంకొక శరీరం రాదు, శాశ్వతమైనటువంటి ధామానికి శాశ్వతమైనటువంటి శరీరాన్ని పొందుతాడు. అలా పొందినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ సూక్ష్మ శరీరం ఉండదా ఆత్మకి? అప్పుడు చెప్పాడు సూక్ష్మ శరీరం ఇంకొచ్చాడు. మన ముక్తి పొందినటువంటి వ్యక్తికి సూక్ష్మ శరీరం ఉంటుందా ఉండదా? ఉంటుంది ప్రభుజీ, ఉంటుంది ప్రభు. కాకపోతే ముక్తి పొందినటువంటి వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరం శుద్ధ చైతన్యంలో ఉంటుంది, భౌతిక చైతన్యంలో ఉండదు, భగవత్ చైతన్యంలో ఉంటుంది. ప్యూర్ హార్ట్ ఉంటుంది, మనసు ప్యూర్గా ఉంటుంది, బుద్ధి ప్యూర్గా ఉంటుంది, అహంకారం ఉండదు, మిథ్యాహంకారం ఉండదు, అహంకారం ఉండదు. ఏంటి అహంకారం అంటే నేనే ప్రభువుని అనుకునేటువంటిది మిథ్యాహంకారం, నేను సేవకుణ్ణి అనుకోవడం అనేటువంటిది మన స్థితి మనం తెలుసుకున్నట్టు. ఇది ఆత్మ యొక్క నిజస్థితి. ఓకే, ఆ నిజస్థితికి వెళ్ళడం అంటే సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయడం. అంటే మనం చేసేటువంటి ప్రతిదీ కూడా శ్రవణమే కావచ్చు, కీర్తనమే కావచ్చు, స్మరణమే కావచ్చు, మనం ఏమి చేస్తున్నా కానీ మన లక్ష్యం ఏమిటి అని అంటే మనం సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయడం. ఓకే, మనం ఎందుకు చేస్తున్నామో తెలుసుకోకపోతే చేసింది వృధా కదండి. ఎందుకు చేస్తున్నామో తెలుసుకోకపోతే ఎందుకు చేయడం, చేసి కూడా వేస్ట్. చేసామో అనిపించుకోవడానికి తప్ప ఎందుకు లేదు. మనం ఇంకొకళ్ళతోటి అమ్మ మాతాజీ బాగా చేశారు అని అనిపించుకోవడం కోసం కదా మనం చేసేది. ఈ కర్మ చేయడం వల్ల నా హృదయ పరివర్తన ఎంత జరిగింది? ఈ కర్మ చేయడం వల్ల నా మనసు ఎంతసేపు నేను కృష్ణుడి మీద నిలబెట్టగలిగాను? ఈ కర్మ చేయడం వల్ల నేను భౌతిక విషయాల నుంచి ఎంతసేపు దూరంగా ఉండగలిగాను? ఇది మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇలా లేకపోతే మీరు ఎంత గొప్ప కృష్ణ సేవ చేశారు అని మిమ్మల్ని ఎంతమంది ప్రశంసించినా, మీ మనసుకే మీకు అనిపించినా నేను చాలా సేవలో ఉన్నాను ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అని అనుకున్నా, మనసు గనక కృష్ణుడి మీద నిలబెట్టింది ఎంతసేపు అని గనక మీరు ఆలోచిస్తేనే నిజంగా మీరు చేసినటువంటి సేవకి చాలా రిజల్ట్ అనేటువంటిది కరెక్ట్గా వస్తుంది. లేదంటే కనుక ఆ ప్రక్రియ మనల్ని ఆ స్థితి వరకు తీసుకెళ్తుంది భవిష్యత్తులో. అంటే అలా అని మనసు నిలబడట్లేదు కాబట్టి నేను సేవ చెయ్యొద్దా అని కూడా కాదు, మనసు నిలబడడం కోసం సేవలు చేయాలి.
సేవలు మనసు నిలబడే స్థితి వరకు కూడా మనం సేవలు చేస్తూ ఉండాలి. సేవ అనేటువంటిదే భక్తి కదండి, సేవ చేస్తూనే ఉండాలి. అంటే సూక్ష్మ ఇంద్రియాలు కంట్రోల్లోకి వచ్చిన దాకా స్థూల ఇంద్రియాలని ఖాళీ ఉంచకూడదు. ఓకే, సూక్ష్మ ఇంద్రియాలు పూర్తిగా కృష్ణ చైతన్యంలోకి వచ్చేంత వరకు స్థూల ఇంద్రియాలు 24 గంటల్లో మీరు ఎంతసేపు మెలకువతో ఉంటారో అంతసేపు కృష్ణ సేవలో ఉంచండి. అప్పుడు ఆటోమేటిక్గా సూక్ష్మ ఇంద్రియాలు కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి, కృష్ణ సేవలోకి వచ్చేస్తాయి. ఓకే, సో అదే ప్రక్రియ. అందుకనే కృష్ణుడు ఏంటారు, మీరు ఈ స్థాయికి రావాలి. మొదటి స్థాయి భక్తుడు కావాలంటే రెండవ స్థాయి భక్తుడుగా కొంత ప్రయత్నం, కొంతకాలం ప్రయత్నం చేస్తే మొదటి స్థాయి భక్తుడు అవుతారు. రెండవ స్థాయి భక్తుడిని కూడా నేను అవలేను, నేను కాలేను అనుకుంటే మూడవ స్థాయి భక్తుడుగా కొంతకాలం ఉండు. కొంతకాలం మూడవ స్థాయి భక్తుడిగా ఉంటే రెండవ స్థాయికి వస్తావు, రెండవ స్థాయి భక్తుడిగా ఉంటే మొదటి స్థాయికి వస్తావు అని చెప్తారు. అందుకని మీరు చూడండి 12.8 నుంచి చూడండి 11వ శ్లోకం వరకు, అలా కాకపోతే ఇలా చేయి, ఇలా కాకపోతే అలా చేయి, అలా కాకపోతే ఇలా చేయని ఒక 4-5 ఆప్షన్స్ ఇచ్చేశారు కృష్ణుడు. ఓకే, అంటే ఎందుకు చెప్తున్నారు ఇది అంటే, ఏ ఆప్షన్ ఇచ్చినా ఆప్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు ఇలానే ఉండండి అని చెప్పడం కాదు. ఓకే, ఇప్పుడు 12.11వ శ్లోకంలో ఇచ్చినటువంటి ఆప్షన్ కృష్ణుడు చెప్పారు అంటే దాని అర్థం కృష్ణుడు ఇలా చెప్పాడు కాబట్టి మనం ఇలా ఉండాలి అని అనుకుంటాం. కానీ 12.11 కంటే ముందు 10వ శ్లోకం కూడా చెప్పారు. 10వ శ్లోకంలో చెప్పినట్టు ఉండలేకపోతే 11వ శ్లోకంలో చెప్పినట్టు ఉండమన్నారు. అంతేకాని 11వ శ్లోకంలో కృష్ణుడు ఎలా చెప్పారు నేను అలానే ఉంటాను అని అది మూర్ఖత్వం. అందుకని ముందు చెప్పిన శ్లోకాలు కూడా ఇంపార్టెంట్. ఓకే, మీరు అలా ఉండలేకపోతే ఇలా ఉండండి అన్నారు, కానీ ఇలా ఉండండి అని చెప్పినట్టు కాదు. కానీ మాయావాదులు ఏం చేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే కృష్ణుడు ఇలా ఉండమన్నారు, మీరేంటి నన్ను ఇలా అంటారు, నేను కృష్ణుడు చెప్పినట్టు ఉంటున్నాను అని అంటారు. ఓకే సరే, సో మనము అలా ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటంటే, మనం మన యొక్క జ్ఞాపక శక్తికి మన యొక్క మరుపుకి ఎవరు కారణం, కృష్ణుడే కారణం. కృష్ణుడే కాదు, కృష్ణుడే మనం అంత్య సమయంలో కృష్ణుని గుర్తుంచుకునేలా చేస్తారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం మనల్ని కృష్ణుడు గుర్తు పెట్టుకునేలాగా కృష్ణుడే మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు, మనకు ఆ మరుపును తీసేస్తారు, కృష్ణుడు గుర్తు పెట్టుకునేలా చేస్తారు. ఓకే, సో అంత్య సమయంలో కృష్ణుడిని గుర్తు పెట్టుకుంటే ఏమిటి లాభం మనకు తెలుసు కదా. అంత్య సమయంలో కృష్ణుని గుర్తు పెట్టుకోవడమే మనం రాస్తున్నటువంటి ఎగ్జామ్, మనం ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాం కదా. మన ప్రిపేర్ అవుతుంది ఆ మెయిన్ టాస్క్ అది ప్రభుజీ, మన గురి అది ఫైనల్ ఎగ్జామ్. ఒక చిన్న మాట, శుద్ధ చైతన్యంలో ఉన్న ఆత్మలు గోలోక బృందానికి వెళ్తాయి కదా. శుద్ధ చైతన్యంలో ఉన్న ఆత్మలు ముక్తి పొందుతాయి. ఓకే, గోలోక కృష్ణుడు చైతన్యంలో ఉన్న వాళ్ళు కృష్ణ గోలోక బృందావనానికి వెళ్తారు. ఏ భగవంతుడి యొక్క అవతారం మీద చైతన్యంలో ఉన్నారు అంటే, మీరు రాముడి మీద ఎక్కువ ప్రేమతోటి రాముడి చైతన్యంలోనే ఉన్నారు అనుకో, రామలోకానికి వెళ్తారు. ఏ అవతారంలో మీరు ఎక్కువగా ఇష్టపడతారో, ఏ అవతారం పట్ల మీరు యోగంలో ఉంటారో, ఆ అవతారానికి సంబంధించినటువంటి వైకుంఠ లోకానికి మనం వెళ్తాం. ఓకే ఓకే. సో ఒకసారి ఒక డౌట్ అడిగారు ఒక ఆయన గురు మహారాజ్ క్లాస్లోనే అడిగారు, మీరు కృష్ణుని తలుచుకుంటూ మరణిస్తే కృష్ణ లోకానికి వెళ్తాము అని అంటున్నారు, నాకు కృష్ణుడి మీద ప్రేమ కంటే గురువు మీద ప్రేమ ఎక్కువ ఉంది, గురువుని తలుచుకుంటూ మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను అని అడిగారు. సో ఎవరైనా చెప్తారా సమాధానం? ప్రభుజీ ఎందుకంటే గురువు తీసుకొని వెళ్తారు కదా ప్రభుజీ, తలుచుకుంటేనే మీరు నా లోకానికి వస్తారు, నన్ను తలుచుకోపోతే మీరు నా లోకానికి రారు అని చెప్పారు. కానీ మనకి కృష్ణుడి మీద ప్రేమ కంటే గురువు మీద ప్రేమ ఎక్కువ, ఎందుకంటే మనం చదివే తత్వం అంతా అదే, గురువుని ప్రేమించండి, గురువుకి సేవ చేయండి అని చదువుతున్నాం. మనం గురువుని తలుచుకుంటూ నేను చనిపోయాను అనుకోండి, నా పరిస్థితి ఏంటి? గురువు తీసుకెళ్తాడు ప్రభుజీ, మనం గురు పరంపరలోనే ఉన్నాం కదా ప్రభుజీ. గురువు ద్వారా తలుచుకుంటూ వెళ్తే గురువు ఉన్న లోకానికి వెళ్తాం మాతాజీ. గురువు తలుచుకుంటూ, ఇప్పుడు ఇక్కడ చూడండి, యం వాపి స్మరణ్ భావం త్యజంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఓకే, ఏ భావంలో నువ్వు మరణిస్తావో ఆ భావాన్ని తిరిగి పొందుతావు. గురువుని తలుచుకుంటూ మరణిస్తే ఏమవుతుంది? భగవాన్ కదా ప్రభు, గురువు రూపంలో ఆయన వచ్చారు కాబట్టి గురువు అంటే భగవంతుని యొక్క ప్రతినిధి కదా ప్రభుజీ.
మాతాజీ గురువుని తలుచుకుంటూ వెళ్తే గురువు ఎక్కడికి గురువు ఏ లోకంలో ఉంటారో ఆ లోకానికి వెళ్తాం. గురువు ఎక్కడ ఏ లోకంలో ఉంటారో చెప్పండి మీరు. భగవంతుడి లోకంలో గురువు కృష్ణలోకంలోనే ఉంటాడు గురువు భగవద్ధామానికి వెళ్తారు మాతాజీ. గురువు భగవద్ధామానికి వెళ్తారు కాబట్టి తప్పకుండా మనం కూడా భగవద్ధామానికి వెళ్తాం. అయితే ఇంకొకటి చెప్పారు గురు మహారాజు, ఒక జీవుడు ఏదో ఒక వైకుంఠ లోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు కృష్ణుడి భక్తి కనుక చేస్తే గోలోక వృందావనానికి వెళ్తారు. ఓకే, లేదు అంటే ఏ ఇతర అవతారాలకు భక్తి చేస్తే ఆ అవతారాలకు సంబంధించినటువంటి వైకుంఠ లోకానికి వెళ్తారు. ఒకవేళ మీరు గురువును కనుక కలుసుకుంటూ గురు భక్తితోటి మరణించారనుకోండి, మీరు చైతన్య మహాప్రభు లోకానికి వెళ్తారు, కృష్ణ లోకానికి వెళ్తారు, రెండు లోకాలకి వెళ్తారు. ఓకే, సో బోనస్, డబుల్ బోనస్. సో 1+1 ఫ్రీ. ఓకే, అందుకనే గురు ప్రేమ అన్నిటికంటే ఎక్కువ అనమాట. గురువు మీద సేవ చేస్తే ఇంకా ఎక్కువ లాభం. గురువుకి సేవ చేయడం వల్ల మనం చైతన్య మహాప్రభు ఉన్నటువంటి వైకుంఠ లోకానికి వెళ్తాము, కృష్ణ భగవానుడు ఉన్నటువంటి గోలోక బృందావనానికి వెళ్తాము, ఆ అవకాశం ఉంటుంది. అది మనకి గురు మహారాజ్ స్వయంగా సమాధానం చెప్పారు అప్పుడు. ఓకే, సో అలా ఉండాలి అని అంటే మనము అకుంఠితమైనటువంటి భక్తి చేయాలి, ఎలాంటి కంటామినేషన్ ఉండకూడదు. అకుంఠితమైనటువంటి భక్తి అంటే మనకి మిక్స్డ్ భక్తి వద్దు. ఓకే, మిక్స్డ్ వద్దు, కొద్దిగా కొద్దిసేపు అది, కొద్దిసేపు ఇది, కాసేపు అది, అలాంటిది వద్దు. 100% భక్తి చేయాలి, 100% కృష్ణ భక్తి చేయాలి. ఓకే, కొంతసేపు ఆ దేవత, కొంతసేపు ఈ దేవత, కొంతసేపు ఆ దేవుడు, కొంతసేపు ఈ దేవుడు, అలా కాదు. కేవలం కృష్ణుడి మీదనే మనం కనుక భక్తి చేయగలిగితే, కృష్ణుడికే భక్తి చేయగలిగితే మనకప్పుడు కృష్ణ భగవానుడి బాధ్యత అవుతుంది మనల్ని కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళడానికి, ఆ దగ్గర తీసుకెళ్ళడానికి, వేరొక దేహాన్ని తిరిగి పొందకుండా చేయడానికి ఆయనదే బాధ్యత. ఓకే, నెక్స్ట్ 42వ శ్లోకం గౌరీ మాత. మనోవికారాత్మకమాపపంచసు గుణేషు మాయారచితేషు దేహ్యసౌ గుణేషు మాయారచితేషు దేహ్యసౌ ప్రపద్యమానః సహతేన జాయతే ప్రపద్యమానః సహతేన జాయతే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కర్మమయముగు మనస్సు యొక్క ఆలోచన, అనుభూతి, ఇచ్చను అనుసరించి మరణ సమయమున జీవుడు ఒక ప్రత్యేకము దేహమును పొందును, అనగా మానసిక కర్మలను అనుసరించి దేహము తయారగును. మనస్సు యొక్క చంచలత్వము వలనని దేహ మార్పులు జరుగుచుండును. లేనిచో ఆత్మ ఆది అయిన ఆధ్యాత్మిక దేహమునందే నిలిచి ఉండగలదు. భాష్యము: ఆలోచన, అనుభూతి, ఇచ్ఛ యొక్క గుణమును మార్చుచు మనస్సు నిరంతరము చంచలముగా నుండునని ఎవ్వరైనను సులభముగా తెలుసుకొనవచ్చును. ఈ విషయము భగవద్గీత 6.34 యందు అర్జునునిచే చక్కగా వివరించబడినది. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం విగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మనస్సు చంచలమైనది, అది అత్యంత దృఢముగా మార్పు చెందుచుండును. అందువలన దానిని నిగ్రహించుట అసాధ్యమని అర్జునుడు అంగీకరించెను. అట్టి కార్యము వాయువును నిగ్రహించుటతో సమానముగా కష్టతరమైనది. ఉదాహరణకు, ఒకడు నదియందు గాని సముద్రమునందు గాని వాయు చలనమును అనుసరించి నౌకలో ప్రయాణించినప్పుడు గాలి ఉధృతముగా వీచినచో ఆ నావ కల్లోలితమగును, దానిని నియంత్రించుట అత్యంత కష్టతరమగును. అప్పుడది మునిగిపోయే అవకాశము కూడా కలదు. అందువలన భవ సముద్రమునందు అనగా మనోరథము దేహాంతర ప్రాప్తి అనిడి సముద్రమునందు మనుజుడు మొట్టమొదట మనస్సును నిగ్రహించవలెను. క్రమక్రమముగా అభ్యాసముచే మనస్సును నిగ్రహింపవచ్చును. యోగా విధానం యొక్క ప్రయోజనమిదియే, అనగా అభ్యాస యోగ యుక్తేన. కానీ ఈ యోగ విధానము విఫలమగుటకు ముఖ్యముగా ప్రస్తుత కలియుగమునందు ఎంతేని అవకాశము కలదు. యోగ విధానము కృత్రిమముగు పద్ధతులను ఉపయోగించటే దానికి కారణము. అయినను మనస్సు భక్తి యోగమునందు నెలకొనినచో కృష్ణుని అనుగ్రహముచే మనుజుడు దానిని సులభముగా నిగ్రహింపవచ్చును. అందువలన శ్రీ చైతన్య మహాప్రభు హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం అని ఉపదేశించిరి. హరినామము పరమపురుషుడు హరికి అభిన్నము,
కనుక దానిని మనుజుడు నిరంతరము జపించవలను, కీర్తించవలను. హరికృష్ణ మహామంత్రమును నిరంతరము జపించుటియేచే మనుజుడి మనస్సును శ్రీకృష్ణ పాదారవిందముల చెంత సుస్థిరము గావించి సవై మన కృష్ణ పాదారవిందయుహో యోగ పరిపూర్ణతను సాధించవచ్చును. లేనిచో చెంచలముగ మనస్సు ఇంద్రియ భోగార్థము మనోరథ పదమున తిరుగుచుండును. ఈ రీతిగా మనస్సు కేవలము భౌతిక తత్వములతోనే, అనగా విద్యాపూర్ణమైన ఇంద్రియ భోగములతోనే ముడివడి ఉండుట వలన జీవుడు ఒక దేహము నుండి మరొక దేహమునకు నిరంతరము మార్పు చెందవలసి వచ్చును. మాయా సుఖాయ పరముద్వ హతో విమూఢాన్ భాగవతం 7.9.43. మూడులకు వ్యక్తులు విమూఢాన్ మనోరథమచే నియంత్రితులైనందున జీవితమును తాత్కాలికంగా అనుభవించుట విస్తారమైన ఏర్పాట్లను కావించి చెందరు. కానీ మృత్యు సమయమున వారు దేహమును త్యజించవలసి వచ్చినప్పుడు శ్రీకృష్ణుని యొక్క బాహ్యశక్తి వారి యొక్క సమస్తమును హరించివేయును, అనగా మృత్యు సర్వహరత్యాగం. ఈ జన్మలో ప్రోగు చేసినదంతయు ఆ సమయమును నశించిపోవును. అప్పుడు జీవుడు ప్రకృతి బలవంతముచే కొత్త దేహమును స్వీకరింపవలసి వచ్చును. ఆ ప్రస్తుత జన్మమున ఒకడు నింగిని తాకిడి ఎత్తైన భవంతిని నిర్మించి ఉండవచ్చును. కాని తదుపరి జన్మమున అతడు తన మనోరథము కారణముగా పిల్లి, కుక్క, చెట్టు వంటి దేహమును పొందవచ్చును. దేవతా శరీరమునైనను అతను పొందవచ్చును. ఈ విధముగా ప్రకృతి అతనికి దేహము వసగబడుచుండును. కారణం గుణసర్గోస్య సదసద్యోని జన్మసు. భగవద్గీత 13.22. గుణ సంపర్కము వలననే ఆత్మ ఉన్నత అదో లోకములో జన్మను బడియచుండును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టంతి రాజస జగన్యా గుణవృత్తిశ్యస్థ అదో గచ్చంతి తామస. సత్వగుణమునందున్న వారు క్రమంగా ఊర్ధ్వలోకములకు చేరుదురు. రజోగుణమునందున్న వారు భూలోకమునందు నివసింతురు. హేయముగు తమో గుణయుతులు పర నరకలోకములకు పతనము చెందుదురు. భగవద్గీత 14.18. సారాంశమేమనగా కృష్ణ చైతన్యోద్యమము సమస్త మానవాళి కొరకు మహోన్నతముగు సంక్షేమ కార్యమును వసుకుచున్నది. అందువలన సంగమనందలి బుద్ధిమంతుల వర్గము సమస్త జనుల లాభము కొరకు దీనిని గంభీరముగా స్వీకరింపవలెను. జన్మ మృత్యు పరంపర నుండి బయటపడుటకు మనుజుడు తన చేతనమును పవిత్ర మనర్చుకొనవలెను. సర్వోపాధి వినిర్ముక్తం తత్వరత్వేన నిర్మలం, అనగా అతడు అన్ని విధములైన ఉపాధుల నుండి ముక్తుడు కావలెను. నేను అమెరికా దేశస్థుడను, నేను భారతీయుడను, నేను ఇది, నేను అది అనే తలంపులను విడిచి శ్రీకృష్ణుడే ఆది ప్రభువు, మనమందరము అతని నిత్య దాసులమనే అవగాహనకు రావలెను. ఇంద్రియములు పవిత్రములే శ్రీకృష్ణ సేవలో నెలకొనినప్పుడు మనుజుడు అత్యున్నత పూర్ణత్వమును సాధించగలడు. హృషీకేన హృషీకేశ సేవనం భక్తి రుచ్యతే. కృష్ణ చైతన్యోద్యమము ఒక భక్తి ఉద్యమము. వైరాగ్య విద్య నిధభక్తి యోగ ఈ ఉద్యమము యొక్క నియమములను పాటించుటచే మనుజుడు లౌకికము మనోరథముల నుండి విడిబడిన వాడే. మృత్యుడు యజమానులుగా జీవేశ్వరులకు గల నిత్య సంబంధ మూలపదమున నెలకొనగలడు. సారాంశముగా చెప్పవలని అన్నచో ఇదియే కృష్ణ చైతన్యోద్యమము, అనగా హరినామ సంకీర్తనోద్యమం యొక్క ప్రయోజనము. హరి కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో ఏం చెప్తున్నారు వసుదేవుడు కంసుడికి అంటే మనసు గురించి చెప్తున్నారు. ఓకే, ఈ మనసుకి ఉన్నటువంటి ఆలోచన, అనుభూతి, ఇచ్చ ఈ మూడింటిని అనుసరించి మరణ సమయంలో జీవుడు ఇంకొక ప్రత్యేకమైనటువంటి దేహాన్ని పొందుతున్నాడు. అంటే మనకి భవిష్యత్తులో ఎలాంటి దేహం రావాలి అన్నది మన మనసు నిర్ణయిస్తుంది. మన మనసు గుణ ప్రభావాలతోటి ఏది కోరుకుంటుందో దానికి అనుగుణమైన మన మనసుతోటి కర్మలతోటి నిండిపోయి ఉంటుంది. మన మనసు అంతా కూడా కర్మలతో నిండిపోయి ఉంటుంది. ఆ కర్మ, ఈ కర్మ, ఆ సర్వీస్, ఈ సర్వీస్ చాలా చంచలంగా ఉంటుంది. చాలా ర్యాపిడ్గా ఒక రోజుకి ఒక మనస్సు మన ఒక వ్యక్తి యొక్క మనస్సు ఎన్ని విషయాల గురించి మీదకి వెళ్తుంది అని అంటే సైంటిఫిక్గా కొంత నెంబర్ చెప్పారు. ఒక 80,000 విషయాల గురించి ఆలోచిస్తుంది ఒక సుమారు. అయితే ఈ మనసు ఆలోచించినటువంటి అన్ని విషయాలలో సుమారుగా 65-70% వరకు నిన్న ఆలోచించిన విషయాలు కొత్తవి కావు. కొత్త విషయాలు కేవలం 30% 35% ఆలోచిస్తాం.
మిగిలినవన్నీ నిన్న ఆలోచించిన విషయాలు. మళ్ళీ ఈ రోజు ఆలోచించిన విషయాల్లో మళ్ళీ 65% విషయాలు మళ్ళీ రేపు ఆలోచిస్తాం. సో ఈ విధంగా మనసు ఎంత చంచలంగా ఉంటుందంటే దాన్ని కంట్రోల్ చేయడం అనేటువంటి సాధ్యం. కానీ మనసును కనుక కంట్రోల్ చేస్తే మనసు మనకి మిత్రుడవుతాడు, మనసును కనుక కంట్రోల్ చేయకపోతే మనసు మనకి శత్రువు అవుతుంది. అలాంటి మనసును కంట్రోల్ చేయడం సాధ్యమవుతుందా? మనకి చాలా యోగ విధానాలు ఉన్నాయి, మెడిటేషన్, లేకపోతే ఇంకా ఏదో క్రియాయోగం, ఇంకా ఏదేదో యోగాలు. ఓకే, ఈ యోగాలన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనసుని ఒక విషయం మీద కేంద్రీకరించడం. కానీ అది సాధ్యం కాదు. కృత్రిమ పద్ధతులు ఇవన్నీ, కృత్రిమ పద్ధతులతోటి మనసుని కంట్రోల్ చేసి మనసులో అనేక విషయాల నుంచి ఒక విషయం మీదకి తీసుకురావడం అనేటువంటిది సాధ్యం కాని విషయం. కృత్రిమ పద్ధతులు సహజమైనటువంటి ప్రక్రియ కావాలి. ఈ సహజమైనటువంటి ప్రక్రియ ఏమిటి అనంటే కృష్ణ భక్తి, కృష్ణ చైతన్యము. ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలోకి వస్తామో మనసు 10 విషయాల నుంచి పక్కకు వచ్చేసి కృష్ణుడి మీదకే వస్తుంది. అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది? మనసును కంట్రోల్ చేసే స్థాయి అంటే అభ్యాసంతో సాధ్యం. సాధన చెయ్యాలి, బాగా సాధించాలి. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం కషాయం తీసుకుంటాం చూసారా? మనం ఒక్కొక్కసారి కషాయం ఎవరికి తీసుకోవడం ఇష్టం అండి? ఎవరికైనా తీసుకోవడం ఇష్టం ఉంటుందా? తీసుకొని కొరబోతుంది, దగ్గుతాము, మంచినీళ్ళు తాగుతాము, అనేక రకాలుగా మనం ఎక్స్ప్రెషన్లు పెడతాం. కషాయం తీసుకున్న తర్వాత ఇష్టం ఎక్స్ప్రెషన్ పెడతాం, ఆహా ఓహో అని ఎవరైనా అంటారా కషాయం తీసుకొని అన్నారు? కానీ కషాయం తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? ఆరోగ్యం కోసం తీసుకుంటాం, హ్యాపీగా ఉండడం కోసం తీసుకుంటాం. అలానే హరినామం కూడా మనకి ఏమి ఇస్తుంది? సంతోషాన్ని ఇస్తుందా, సుఖాన్ని ఇస్తుందా, ఆనందాన్ని ఇస్తుందా అనేటువంటి విషయం పక్కన పెట్టండి. హరినామాన్ని కూడా తీసుకోవాలి. హరినామాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే కొంతకాలానికి చేదు కషాయం కూడా మనకి చేదు అనిపించకుండా ఎలా ఉంటుందో ఆ విధంగా స్టార్టింగ్లో హరినామం తీసుకున్నప్పుడు మనకి అది మనకి అంత రమించేలా చేయనప్పటికీ మనం దాన్ని తీసుకుంటూ ఉంటే కొంతకాలానికి అలవాటు అయిన తర్వాత ఆ హరినామం మనల్ని సంతృప్తిని కలిగించింది. ఆ హరినామాన్ని మనం చేస్తున్నప్పుడు ఆనందాన్ని కలిగించే వరకు కూడా మనము చేస్తూనే ఉంటాం. అలా చేయడమే మనసుని ప్యూరిఫై చేసేటువంటి విధానం, మనసును శుద్ధి చేసేటువంటి విధానం. మనసు అప్పుడు 10 విషయాల నుంచి బయటకు వచ్చేసింది, మనసును నిగ్రహించేటువంటి విధానం. ఓకే, సో కృష్ణుడి యొక్క పాద పద్మాల దగ్గర నిలపడానికి ఇంద్రియాలతో సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలా చేయకపోతే ఏమవుతుంది? మనసు గుణాల కంట్రోల్లోకి వెళ్తుంది. గుణాల కంట్రోల్లోకి వెళ్తే ఏమవుతుంది? సత్వగుణమో రజోగుణమో తమో గుణంలోనే ఉండి మరణిస్తాం. మనం మరణించే సమయంలో సత్వగుణంలో ఉండి మరణిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఊర్ధ్వ లోకాలకు వెళ్తాం. రజోగుణంలో ఉండి మరణిస్తే మనుష్యుల లోకాలు, కోరికల్ని ఎక్కువగా తీర్చుకోగలిగినటువంటి జీవుల రాశుల లోకాల్లోకి వెళ్ళిపోతాం. తమో గుణంలో నుంచి మరణిస్తే నరక లోకానికి, జంతు లోకానికి వెళ్ళిపోతాం. ఓకే, తమో గుణంలో నుండి మరణిస్తే జంతువులుగా పుడతాం. సో ఈ విధంగా శరీరానికి, సారీ, మన ఆత్మకి అనేక శరీరాలు ఈ విధంగా అనేక లోకాల్లో, పైన కింద ఊర్ధ్వలోకం నుంచి పాతాళలోకం, పాతాళలోకం నుంచి ఊర్ధ్వలోకం వరకు ఈ విధంగా తిరుగుతూనే ఉంటాం అనమాట, రంగుల రాట్నం లాగా. ఓకే, కాబట్టి వీటన్నిటి నుంచి మనల్ని ఉద్ధరింపబడాలి అంటే హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం. ఓకే, కృష్ణ చైతన్యంలో ఉండడం, హరినామ సంకీర్తన చేయడం, ఏదైతే ఉందో ఇది మన మనసుని 100% కంట్రోల్ చేసి కృష్ణుని మీద కేంద్రీకృతం అయ్యేలా చేస్తుంది. ఇది సహజమైనటువంటి ప్రక్రియ. ఎందుకు ఇది సహజమైనటువంటి ప్రక్రియ? ఇది కృత్రిమమైనది కాదు. సహజమైనది ఎందుకు అంటే భక్తి అనేటువంటిది, కృష్ణ భక్తి అనేటువంటిది, కృష్ణ ప్రేమ అనేటువంటిది మనకి తెలియకుండానే మనలో ఉంది, దాన్ని జాగృతం చేస్తాం అంతే. సహజమైనటువంటి దాన్ని తిరిగి పొందడము అనేటువంటిది చాలా ఈజీ. అసహజమైనటువంటి విధానాల ద్వారా మనము ఏమి చేయలేము, మనం ఆ పర్ఫెక్షన్ సాధించలేము. కాబట్టి సహజంగా మనలో భక్తి ఉంది. మనకేమి భక్తి అనేటువంటిది కొత్తగా తీసుకొచ్చి పెట్టినటువంటి అహంకారం కాదు. మనకి భక్తి అనేటువంటిది సహజంగా ఉంది. అందుకనే మన ఆత్మ కృష్ణుడి యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు కన్నీళ్లు కారుస్తుంది. అది సహజంగా ఉన్నటువంటి భక్తది. ఆ ప్రేమ, వాత్సల్యం, కృష్ణుడితో మనకు ఉన్నటువంటి బంధం, ఇది సహజమైనటువంటి. కాకపోతే మనం మర్చిపోయాము, దాన్ని మనం మేల్కొల్పేటువంటి ప్రక్రియే భక్తి. మేల్కొల్పేటువంటి ప్రక్రియే ఈ సాధన. మేల్కొల్పేటువంటి ప్రక్రియే
మనం చేస్తున్నటువంటి ఇంద్రియాలతోటి సేవ, మనకు ఉన్నటువంటి అన్ని భౌతిక ఇంద్రియాలతోటి మనం కృష్ణుడికి చేసేటువంటి సేవ ఏదైతే ఉందో, మనకి సహజమైనటువంటి ప్రేమని మేల్కొల్పడం, సహజమైనటువంటి భక్తిని బయటికి తీసుకురావడం అంతే. ఉంది లోపల, అది మాయతోటి కల్మషాలతోటి కప్పబడి ఉంది. ఈ పైన ఉన్నటువంటి లేయర్స్ అన్నిటినీ మనం తొలగించాలి. తొలగించినప్పుడు అప్పుడు సహజంగా మనలో ఉన్నటువంటి గుణం అనేటువంటిది బయటపడుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఆపుదాం మాతాజీ ఈ రోజుకి. మళ్ళీ మనము ఇంకా వసుదేవుడు ఏం చెప్పారు అనేటువంటిది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వసుదేవుడు కంసుని సంభాషణ మనం ఇవాళ తెలుసుకున్నాము. వసుదేవుడు చెప్తూనే ఉన్నాడంటే భోజవంశ కీర్తి ఎంత పోతుంది నీవు ఇలా చేస్తే. అదే కాకుండా కంసునికి ఇంకా నీవు విమర్శలకు గురి అవుతావు. పంచభూతాల నుండి తయారైన నీ శరీరం మళ్ళీ పంచభూతాలనే కలిసిపోతుంది కదా, నీవెందుకు ఈ తర ఎట్లో నీవు మరణించిన తర్వాత ఇంకో శరీరాన్ని పొందాల్సి వస్తుంది. దీనివల్ల మనము ఇక్కడ స్థూల శరీరము సూక్ష్మ శరీరం గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఒక శరీరం నుండి వేరే ఒక శరీరానికి మనం వెళ్తూ ఉన్నది. అంటే ఇక్కడ సూక్ష్మ శరీరం అంటే మనసు బుద్ధి అహంకారం ఏ విధంగా భక్తిని అంటే మనసుని శుద్ధి చేస్తున్నది అనేది తెలుసుకున్నాము. యోగులలో ఉత్తమమైన యోగి ఎవరు అంటే భక్తి భక్తిలో ఉన్నవారు. అంటే భక్తిలో ఉంటేనే ముక్తి సాధించడానికి కూడా ఈజీగా అవుతుంది అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా మనసుని కంట్రోల్ చేయడం అనేది కూడా చాలా కష్టమే. ఎప్పుడైతే మనసును మనము సహజమైన ప్రక్రియ ద్వారా మనసును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అది కేవలము కృష్ణ భక్తి హరినామ సంకీర్తన వల్లనే జరుగుతుంది తెలుసుకున్నాము. హరినామం అంతా స్టార్టింగ్ లో అంతా మనకి రుచించకపోయినా తర్వాత అది మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకనే అంతేకాకుండా అది మనకి ఊర్ధ్వ అధోలోకాలకు పోకుండా మనని ఉద్ధరించడానికి కూడా హరినామ సంకీర్తన మనకు ఉపయోగపడుతుంది. ఇది ఒక సహజమైన ప్రక్రియ అని తెలుసుకున్నాము. భక్తి ఇంకా అంతేకాకుండా మనము మనలో ఆల్రెడీ భక్తి అనేది ఉంది. మనం కృష్ణుని చూడగానే మనకు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. కాకపోతే మనము మర్చిపోయాము కాబట్టి అది మనకి మర్చిపోయాము. అందుకనే మనకి మేల్కొలవడానికి ఇది ఒక సాధన అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న సందేహం కాదు ప్రభుజీ, నాకు ఇది చదువుతుంటే గుర్తొచ్చింది. ఆయన అంత కోపంతో భయంతో ఆవేశంతో ఉన్నారు కదా ప్రభుజీ కంస మహారాజు, ఇంత ఈయన చెప్పిందని వినడానికి ఆయనకు మనస్సు ఉండింటుందా ప్రభుజీ? వినలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇస్తాడు. అంత ఆవేశంలో ఉన్న వాళ్ళు వినరు, అందుకనే చివరికి ఇన్ని చెప్పినా వినలేదు కాబట్టి ఇంకొక ఆప్షన్ ఇస్తారు. సరే పుట్టే పిల్లలతోటి నీకు ప్రాబ్లం కదా, సో పిల్లల్ని నీకు ఇచ్చేస్తాను అంటాడు. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ.